వెల్కమ్ టు సారంగధారియ. నేను మీ ప్రశాంత్ తేజ నచ్చినీయ. మీ అందరు కూడా తెలుసు కదా, ప్రశాంత్ వచ్చిందంటే చాలు, మంచి మంచి పల్లె పాటలు, పల్లె శుద్ధులు, మన పల్లెలోని జరిగిన కమ్మదైన శుద్ధులు గవ్వాన్ని తీసుకురావడానికి నేనైతే రెడీ ఉన్నా. అసలు ప్రశాంత్ వచ్చిందంటే పల్లెటూరు వాతావరణం, మన పల్లెలోని జరిగిన మంచి మంచి శుద్ధులు గవ్వాన్ని మాట్లాడడానికి నేను కూడా రెడీ ఉన్నా. మీరు కూడా 7:30 టీవీ ముందు కూర్చున్న వాళ్ళందరూ కూడా కింద కనిపించే మన నెంబర్కి ఫోన్ చేశారనుకో, అద్దరిపోయేటట్టు మన పల్లె శుద్ధులు, మన చిన్ననాటి స్నేహితులతోటి, మన ఊర్లో ఆడిన చెట్టు దుంకుడు, కోతి కొమ్మచ్చి, గివ్వాన్ని ఆటల గురించి అయితే మాట్లాడదాం. ఇక ఇప్పుడైతే ఇక ఇవన్నీ చెప్పే ముందు అయితే ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి విష్ యు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అప్డే, జన్మదిన ముబారక్, పుట్టినరోజు శుభాకాంక్షలు. గట్లనే ఈ రోజు పెళ్లి రోజు చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇక ఇవన్నీ అయింది కాబట్టి మీరు ఈడ పాటలు పాడాలి చేయాలి అనుకుంటే మాత్రం ఫోర్ సైట్ ఎంటర్టైన్మెంట్ అనే మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, తప్పకుండా గడ కామెంట్ చేయరి. మీరు మంచి మంచి పల్లె పాటలు గవ్వాన్ని పాడడానికి నేనైతే రెడీగా మిమ్మల్ని అయితే తీసుకొస్తాను. యాంకర్ ప్రశాంత్ తేజ అని చెప్పి మీరు యూట్యూబ్లో కొడితే కూడా మన ఫోర్ సైట్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అన్నీ వస్తాయి. మీరు గడ ఈరోజు ఎపిసోడ్ దానికి కామెంట్ చేసారనుకో, తప్పకుండా మిమ్మల్ని అయితే గిడికి తీసుకొచ్చి మంచి మంచి పాటలు అయితే పాడిపిస్తా. కాబట్టి ఇక గివ్వాన్ని మాట్లాడే ముందు అయితే ఇప్పుడైతే ఫస్ట్ లక్కీ కాల్ తీసుకుందాం. ఇక లేని ఫోన్ చేసిరో తెలుసుకుందాం ఒకసారి. హలో, హాయ్ అండి. హలో, హాయ్, గుడ్ మార్నింగ్ ప్రశాంత్ తేజ గారు. ఏ గుడ్ మార్నింగ్, మార్నింగ్ మార్నింగ్, ఫస్ట్ లక్కీ కాల్ నువ్వే. ఈ రోజు అన్న టీవీ చూస్తూ చేసినవా, లేకపోతే మొత్తం టీవీ చూడకుండా చేస్తున్నా? నీకు వంటలు వచ్చా? అవునా, కానీ నువ్వేం చదువుకున్నావు? ఇందు నువ్వేం చదువుకున్నావు? ఏ గ్రూప్? వచ్చిందా సర్టిఫికేట్? వచ్చిందా? వచ్చింది, అయిపోయింది. 7.3 నాది. మా మంచి చదువుల తల్లివే అన్నట్టు. మీ హ్యాంకరింగ్ బాగుంటుంది, మీరు చాలా బాగా అట్లాడుతున్నారు, మీ భాష విధానంలో నైపుణ్యం ఉంది. మీలాంటి హ్యాంకర్స్ కూడా ఎక్కడో దొరకదు, కానీ రాజనీతిలో దొరికారు. చాలా థ్యాంక్స్. అదేంది, ఏదో బట్టి బట్టి చెప్పినట్టే చెప్పినావు కదా. హలో, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నీ తరపున, నా తరపున, ఈ రోజు పెళ్లి రోజు జరుపుకునే, పుట్టినరోజు జరుపుకునే ప్రతి ఒక్కరికి పుట్టినరోజు, పెళ్లి రోజు శుభాకాంక్షలు. నువ్వు నిన్ను మళ్ళా నన్ను ఇరికిస్తున్నావు కదా, ఎడిటర్స్ కి చెప్పలేదు అని చెప్పి వాళ్ళు వేసి ఎడిట్ చేసేటప్పుడు మేమేం పాపం చేసినామని అంటున్నారు. ఓకే, నీ తరపున మా టెక్నీషియన్స్ కి, వీసా టీవీ, రాజ్ మ్యూజిక్ యాజమాన్యానికి పెద్ద హాయ్. ఈరోజు ఏదన్నా పాట పాడతావా నా కోసం? ఈరోజు లేదు కానీ మండే రోజు తీసుకొస్తున్నా. నువ్వే చెప్పినావు కదా, సరే నువ్వు చిన్న ఉన్నప్పుడు పల్లెటూరులో బాగా ఆడిన ఆటలు ఏంది చెప్పు. పల్లెటూరులో బాగా ఆడే ఆటలు తక్కడ బిల్లు ఒకటి, అంటే పొళ్ళు ముసుకుని ఆడతారు కదా. తెలుసు తెలుసు, ఇట్లా టప్ప గీసి ఇట్లా దుంకుట కూడా ఆడతారు. ఏం వస్తు చూసినా మాది పల్లెటూరే కదా. అవును, మళ్ళీ పల్లెటూరులో మళ్ళీ మామిడికాయలు పల్లెటూరులోకి వెళ్ళి దొంగతనంగా కోసుకొని వచ్చి తిందా, ఉప్పు కారం పెట్టుకుని ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం అంతే. మా ఉప్పు కారం వేసుకొని ఆ మామిడికాయని వేసుకొని తింటుంటే ఎండాకాలం అసలు మస్తుంటది. పాడు పాడు. అందాల బందాల ఊరు మన పాడి పంటల నా పల్లెటూరు, సిరిగండాలు పూజటి ఊరు, చిన్న పెద్ద అంత ఒక ఊరు, పచ్చికాల కూడ కూత కొమ్మ మీద కోయిన పాట, ఇది సత్యమైన ప్రేమలాట, ఇది కూడా చక్కని పూల పాట. జానవారిగా బర్రే జలకల నిండిన పల్లె, జానవారిగా బర్రే జలకల నిండిన పల్లె, ఆ పచ్చ పచ్చని పాల పక్షిని కిలకల్లాట, ఆ చిలక మట్టి నుండి వచ్చి సువాసన అన్నాడు మరమం. ఊరి వివరణ కోసం మొదల్లో అందరు కలిసి అందరు కలిసి తీసుకుంటే బాణం, మన కష్టాలన్నీ పోయి తల్లే ఎంతో పచ్చగా ఉంటుందంట. హలో, ఇగో నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? పాట పాడమంటే పాడుతున్నావు. ఇప్పుడు నువ్వు వీడికి కుక్క ఒకటి, మనిషి బాగా ఎప్పుడు ఎక్కువ ఉరికేది ఎప్పుడు? ఏంటి, ఒక మనిషి బాగా పరిగెత్తేది ఎప్పుడు? పరిగెత్తేది ఎప్పుడు అంటే కష్టాల్లో ఉన్నప్పుడు. కష్టాలు ఉన్నప్పుడు బాగా పరిగెడతాడా? కష్టాలు ఉన్నప్పుడు బాగా పరిగెడతాడా మనిషి? అంటే ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు, అప్పుడు అలాంటి టైంలో. కాదు, ఒక మనిషి బాగా పరిగెత్తేది కుక్కెంబడ పడ్డప్పుడు.
అవును కదా, వాడి లోపల ఎలర్జీ కూడా తెలియకుండా పరిగెత్తాడు. నువ్వు అట్లా పరిగెత్తులేవు తెలుసా, నువ్వు సాంగ్ వాడేటప్పుడు అట్లా పరిగెత్తున్నావు. కూల్ గా వాడినావు అనుకో, మస్తు ఉంటుంది. ఇంకా ఎట్లున్నారు దోస్తాన్లు అందరు, ఎట్లున్నారు? మా దోస్తున్నారు మంచిగా ఉన్నారు. బాగుంటే మేము బాగుండాలంటే ప్రశాంత తేజ గారు మీరు బాగుండి, మీరు హ్యాపీగా యాంకరింగ్ చేసి మమ్మల్ని ఉత్సాహపరిచి అందరు ఆత్మీయ మిశ్రా ఛానల్ బాగుంటే ఆల్మోస్ట్ అందరూ మా దోస్తులు అందరూ మర్చుకుంటారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీ దోస్తులను అందరిని అయితే నేనైతే అడిగినా అని చెప్పు, గాలందరినీ కూడా మంచిగా మాట్లాడమని చెప్పు. మన ప్రోగ్రామ్ చూడమానికి ఇప్పుడు అయితే ఇంకో ఫోన్ కాల్ తీసుకుందాం. నేను ఫోన్ చేసిరో తెలుసుకున్నా ఒకసారి. హలో, హాయ్ అండి. హలో అన్న. హాయ్. హాయ్ రా, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? అవునవును, ఏం చేస్తున్నావు రా? అవునా, అయిందా టిఫిన్? అయిందా? పేరు ఏదో పేరు ఉండే పేరు పేరు ఒకసారి చెప్పవా? భవానీ. ఓకే డన్. చెప్పరా భవానీ, ఏం టిఫిన్ చేసినావు? ఉప్మా. ఉప్మా, సరే ఒక రెండు లైన్లు పాట పాడతావా? నువ్వే ఏదోటి వాడరా. ఏం చదువుతున్నావు భవానీ? టెన్త్ అయిపోయింది అన్న. మా రిజల్ట్ కోసం వెయిటింగ్ అని నిన్న చెప్పినా కదా భవానీ. పాడరా ఒక పాట, పాడరా ఒక రెండు లైన్లు వాడు. అవునా, ఎట్లున్నారు ఇంట్లో అంతా? నువ్వేం చేసినా నిన్ను బాగా సపోర్ట్ చేసేది ఎవరి ఇంట్లో? అవునా, నీకు ఎందుకే అవన్నీ నువ్వు సపోర్ట్ దాకు అన్నీ కావాలంటావా నిన్ను ఎవరన్నా అంటారా ఇంట్లో? ఎవరంటారు? అన్నీ అంటాడు కానీ మళ్ళీ తీసుకొచ్చి ఇస్తాడు కదా. సేమ్ మా నాన్న కూడా గట్లనే ఇస్తుండే, రే ఎందుకు పసిగ్గా అవన్నీ నీకు అంటుండే. సరే మళ్ళీ ఎందుకు అనవసరంగా ఇక చెయ్యిపో అని అంటుండే. భవానీ ఎట్లుండాలి మల్కాజ్గిరి నుంచి ఫోన్ చేసి ఒక రెండు లైన్లు పాట పాడకపోతే మస్తు పరిశాన్ అవుతుంది నాకైతే. నువ్వు బాగా నవ్వుకున్న సందర్భం ఏదన్నా ఉంటే చెప్తావా? ఏంది భవానీ చెప్పురా. అసలు లేవా? మొత్తం అంతా సీరియస్ సీరియస్ ఏనా? ఓకే, అది ఏమంటారు సాంగ్స్ అంటే ఇష్టమే అన్న పాడడము, కాకపోతే నాకు రాదన్నమాట. ఇగో భవానీ, నేను మిమిక్రీ చేస్తా కానీ నాకు సాంగ్స్ రావు. కానీ నేను ఈ ప్రోగ్రామ్కి వచ్చిన తర్వాత నాకు సాంగ్స్ పాడడం కూడా వచ్చింది. మరి నువ్వు కూడా గట్లనే నా గురించి రెండు లైన్లు పాట పాడినావు అనుకో, మన టీం ముందు కూర్చున్న వాళ్ళందరూ కూడా మస్తు ఖుషి అవుతారు. అసలు మల్కాజ్గిరి నుంచి భవానీ ఫోన్ చేసి పాట పాడితే దేత్తాడి పోషమ్మ గుడి అని అంటారు. భవానీ నెక్స్ట్ టైం ఫోన్ చేసినప్పుడు అయితే తప్పకుండా పాట పాడాలి, సరేనారా? ఓకేరా, థ్యాంక్ యూ సో మచ్ భవానీ. ఇట్లనే కాల్ చేస్తూ ఉండు, ఇంతే మంచిగా మాట్లాడు, మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా అడిగినా అని చెప్పు. ఓకేనా? ఓకేరా, బాయ్ బాయ్. ఇప్పుడు అయితే ఇంకో ఫోన్ కాల్ తీసుకుందాం, గిల్లే నుంచి ఫోన్ చేసిరో తెలుసుకుందాం ఒకసారి. హలో, హాయ్ అండి. హలో హలో, హాయ్, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు? గట్కేసరి. పేరు? లక్షిత అండి. లక్షిత, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఇంటికి యజమానురాలు? అమ్మా, ఇంట్లో అంతా మనదే నా పెత్తనం. అంత లేదు లేదు లేదు, మా అత్త మామయ్య వాళ్ళు. బా, చర్రట్లో పెత్తనం మొత్తం మిస్ అయింది. ఏ లేకపోతే నా చేతుల్లోనే ఉంటుండే, అందరు చెప్పినట్టు అంటుంటివా? ఎందుకు, వాళ్ళ మీదనే ఉండాలండి. అంతే, పెద్దల మీద నడిచినప్పుడే మస్తుంటుంది లైఫ్ అంతా. అవును. అవునా, ఏం చేస్తుంటారు మీ పిల్లలు? పిల్లలు ఇంకా లేరండి. ఓ, కొత్తగా మ్యారేజ్ అయిందా? లేలే అండి, 3 ఇయర్స్ అయిపోయింది. ఎట్లుంది మ్యారేజ్ లైఫ్, ఎట్లుంది ఇంతకుముందు ఎట్లుంది?
ఏగి అండి గిండి ఏంది చెప్పు అగట్లా మల్కాజ్గిరి ఎక్కడ గట్కేశ్వరి ఇంకా మంచిగా మాట్లాడచ్చు గట్టిగా మాట్లాడితే గట్కేశ్వరి ఎట్లుండాలి గట్లా టిఫిన్ చేసినావా టిఫిన్ అయింది నువ్వే చేసినావా మీ అత్తమ్మ చేసి పెడితే తిన్నావా చేస్తానండి టిఫిన్ నాకు వచ్చి డిజల్ చెప్పు నేను ఎవరికి చెప్పా అవునా మా థ్యాంక్స్ ఒక్క మాట చాలిగా మస్తు ఖుషి నేనైతే నేను సండే వస్తే చికెన్ మటన్ చికెనే తింటా నేనైతే చికెన్ లేకపోతే మస్తు గబర్ గబర్ చేస్తా మటన్ తింటామండి బా జర నాకు మటన్ తింటా కానీ అంత ఇష్టం అనిపించేది చికెన్ అంటే నైట్ 12 గంటలకు లేపి ఏ చికెన్ తిందా అంటే వాళ్ళు సరే తింటా అని చెప్తా సరే ఒక 2 లైన్లు పాట పాడతావారా అమ్మా పాటనా ఏం కాదు ఏ నేనే వారిపోను గాలి ఎట్లా వారిపోతారు ఫోక్ సాంగ్ 2 లైన్ అసలు అద్భుతంగా ఉంటుంది నీ వాయిస్ అయితే నువ్వు వాడు నువ్వు బాగున్నాయి దానికి మళ్ళీ నేనా నేను వాడన్నా నేను నీ గురించి లాస్ట్ వాడతా నువ్వు అయితే ఇప్పుడు ఒక 2 లైన్లు వాడు లేదు లేదు మీరు ఇప్పుడే వాడండి తర్వాత లాస్ట్కి నేను వాడతా అమ్మా లాస్ట్కి నువ్వు వాడతావా ఏ పాట వాడాలి చెప్పు ఇక మనకేమో అవన్నీ పాటలు రావు గద్దర్ అన్న పాటలు గీ పాటలు అయితేనేమో మనకేమో మన వాయిస్కి సెట్ అయ్యే పాటలు పాడతా నీ గురించి అయితే తప్పకుండా లాస్ట్కి అయితే పాట పాడతా నువ్వు అయితే ఇప్పుడు వాడు మళ్ళీ నీ కాలు దొరికేది కాబట్టి ఏ లాస్ట్ ప్రోగ్రామ్ అయిపోయే ముందు ఒక 5 నిమిషాల ముందు సాంగ్ అయితే పాడతా నీ గురించి అని చెప్పి గట్కేశ్వరి గురించి ఈ సాంగ్ అని చెప్పి వాడతా ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇట్లనే కాల్ చేస్తూ ఇంతే మంచిగా మాట్లాడుతుండు జర ఇవ్వకి ఇప్పుడు గట్టి గట్టిగా మాట్లాడుతున్నావు ఫస్ట్ నుంచే ఇంతే గట్టిగా మాట్లాడే అనుకో మస్తు ఖుషి అవుతా నేనైతే ఇంకా మీ అత్తమ్మ మీరు ఇద్దరు ఎట్లుంటారు మంచిగా ఉంటారా అవునా మీ అమ్మతో ఉన్నట్టు ఉంటావా మీ అత్తమ్మతో చెప్పు బా అనుకుంటే అవుతారు తెలుసా అంజి ఇంతకుముందు ఫోన్ చేసిరు కదా అవునా డిగ్రీ కదా డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎట్లుండాలి అంజి నిన్ననే చెప్పిన అండి అండి ఏంది అన్న తమ్ముడు అసలు అద్రిపోవాలి గిట్లా మాట్లాడితే గట్లా ఏమైనా టిఫిన్ చేయాలి అంజి ఇంకా టిఫిన్ చేయలేదా ఏం చేసినావు అన్నం అంతే ఇంటికాడ ఉన్నావా గట్లనే మంచిగా ఎట్లుంది మన ప్రోగ్రామ్ ఎట్లుంది బాగుంది పాడతావా ఒక 2 లైన్లు సాంగ్ అంజి నిన్న కూడా చెప్పినావు అన్న నీ గురించి నేను నేర్చుకొని పక్కా 2 లైన్లు వాడతా నిన్న కదా ఏంది కొద్దిగా గట్టిగా మాట్లాడా అంజి ఇంకోసారి వాడతావా మంచిగా ఎట్లున్నారు మన దోస్తారు అవునా ఫోన్ చేసినావు అందరికి ఎట్లున్నారా ఏం చేస్తుర్రా అని అవునా అదే నువ్వు ఊర్లో బాగా ఇప్పుడు ఊరు అన్న తర్వాత అన్ని ఆటలు ఆడతారు బాల్తో కొట్టుడు ఆడతారు కదా అవన్నీ ఆడినావా చిన్న ఉన్నప్పుడు అది ఇట్లా రౌతులు పెట్టి బాల్తో కొడతారు కదా మీ ఊళ్ళో ఆట పేరు ఏమంటారు హలో ఓకే అంజీ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఇట్లానే కాల్ చేస్తుండు ఇంతే మంచిగా మాట్లాడుతుండు కొద్దిగా కాల్ చేసినప్పుడు ఎనర్జీగా మాట్లాడు ఓకే బాయ్ బా చూసిరు కదా కొద్దిగా మీరు మనతో మాట్లాడుతున్నప్పుడు చేస్తున్నప్పుడు మనతో మంచిగా మాట్లాడేదానికి అదిరిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇంకో ఫోన్ కాల్ తీసుకుందాం ఇల్లే నుంచి ఫోన్ చేసిరో తెలుసుకుందాం ఒకసారి హలో హాయ్ అండి బా
ఇంకా మీరు ఫోన్ చేసిన తర్వాత ఇక్కడ అక్కడ చూస్తుంటే మాత్రం కాల్స్ కట్ అవుతాయి. కాబట్టి మీరు ఫోన్ చేసినప్పుడు మనతోటే మాట్లాడి మనతోటే మంచిగా మాట్లాడారనుకో, మస్తు అంటే మస్తు ఉంటుంది, ఇంకా మంచిగా మాట్లాడచ్చు. గట్లాంటివి మన దాంట్లో సాంగ్స్ కూడా ఇప్పుడు గట్కేసే నుంచి అడిగింది కాబట్టి ఇక మనమైతే ఇక రెండు లైన్లు అయితే సాంగ్స్ అయితే వాడదామని అయితే ట్రై చేస్తాం మీ గురించి అయితే. ఇక నార్మల్గా వాడినా నేనైతే సింగర్ కాదు, ఆ విషయం మీకు కూడా తెలుసు కాబట్టి ఈ కాల్ తీసుకున్న తర్వాత అయితే సాంగ్ అయితే వాడతాం మీ గురించి అయితే. ఇక ఎప్పటిదాకా అయితే ఈ కాల్ తీసుకున్నాం, లేని ఫోన్ చేసినా తెలుసుకుందాం ఒకసారి. హలో, హాయ్ అండి. హాయ్ అన్న. హాయ్ హాయ్, ఎక్కడి నుంచి కాల్ చేస్తురా? నంది కొట్కూరు అన్న. నంది కొట్కూరు. పేరు ఏం? పేరు చెప్పండి అన్న. మీరే పా నంది కొట్కూరు, నిన్న కూడా ఫోన్ చేసినవురా? నిన్న చేయలేదు అన్న, నేను చాలా రోజులు కాల్ చేసి అదే మర్చిపోయానా. నంది కొట్కూరు గుర్తుంది, పేరు మర్చిపోయినరా? పేరు చెప్పు ఒక్కసారి. ఇందు అన్న. ఆ గుర్తుంది, ఇందు. మీ తమ్ముడు కదా నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసింది. నేనే అన్న, నిన్న కామెంట్ కూడా పెట్టినా చూడనా, హాయ్ అన్న అని. అవునా? సరే చూడలేదురా, ఇప్పుడు చూస్తా తర్వాత. నిన్న ఈ తర్వాత వేరే షూట్ ఉండే, దాని తర్వాత ఇక మళ్ళీ నైట్ 12 వరకు అయిపోయే వరకు ఫుల్ లేట్ లేట్ అయింది. ఇక ఎట్లున్నావురా? ఇందు బాగున్నాను అన్న. మీరు బాగున్నారా అన్న? ఏం వస్తున్నా నేనైతే. తిన్నావా అన్న? తిన్నారా, తిని చేసే గిరికి వచ్చినాం. నువ్వు తిన్నావారా? తిన్నా. ఎట్లున్నాడు మీ తమ్ముడు, మీ చెల్లెలు అందరు? తమ్ముడు ఊరిపోయినాడు, చెల్లెలు కూడా ఊరిపోయిందన్న. నేను ఒకదాన్నే ఉన్నాను. ఇప్పుడు ఇంట్లో అంతా పని అంతా ఒకదాని మీదనే అవుతుంది. లేదన్న, మా అమ్మ చేస్తుంది. అవునా? నీకు వంట చారా? ఇందు ఏదన్నా వంటలు వచ్చా నీకు? వంట వస్తాయన్నా? ఏం చేసావు బాగా? నువ్వు బాగా ఏ కూర వండుతావు చెప్పు. గుడ్ల కూర అన్న. మా గుడ్ల కూర చికెన్ అడవా? వండుతా అన్న. బగార్ రైస్? ఏ జ్వర గట్ల గట్ల మిస్ అయితే అన్న అంటావా? మిస్ అయితే ఎప్పుడు చేయలేదన్న అది. ఇందు ఒక రెండు లైన్లు పాట పాడరా. పాట మళ్ళీ పాడతలే అన్న? ఏ అవసరం లేదురా, నీ వాయిస్ బాగుంటుంది, నువ్వు పాడతావు కూడా. నెక్స్ట్ టైం పాడతానా? ఏదన్నా సాంగ్ చెప్పండి పాడతానన్న. ఇప్పుడే ఏదో ఒక సాంగ్ రెండు లైన్ అయినా వాడు. రెండు లైన్లా? చిట్టాపట్టాకులకు ఏడ తిన్నవో రాత్రి, నువ్వు ఏడమన్నవో రాత్రి, కొంటోళ్ళు ఇంటి కాడ కొల్లాటం ఆడి ఏడ ఉన్నవో రాత్రి, నువ్వు ఏడ ఉన్నవరో రాత్రి. బా ఎంత గ్రేట్ తెలుసా ఇందు. నువ్వు ఎందుకన్నా రెండు లైన్లు అంటే బరాబర్ రెండే లైన్లు వాడిని చూసినావా? అసలు నిజంగా మైండ్ అంతా జిమ్ మంది. ఏదన్నా మైండ్ అంతా గిర్రు మంది అంటున్నా. గిర్రు మందే? ఎట్లుండాలి హిందూ అంటే? హుషారుగా ఉండాలి. నిజంగా మా బీటెక్ లా హిందూ అని ఉంటుండే. బీటెక్ లోనా? కోతే హిందూ. ఇక పాపం మా రికార్డులు అన్నీ హిందూయే రాసి పెడుతుండే. అయిపోయింది కదా, ఇప్పుడు అందుకొరకు ఇంకేమన్నా ఉంటే నాకు రాసి, నేను హిందూనే కదా రాసిస్తాను. తప్పకుండా, ఇప్పుడు లాస్ ఎట్ ఏమన్నా ఉంటే నీకే చెప్తా. ఓకే అన్న, అక్కడ నుంచి ఇక్కడికి చేయండి, నేను రాసి మళ్ళీ పంపిస్తాను. ఓకే ఓకే రా, థ్యాంక్ యూ సో మచ్. రాయకున్నా రాసిస్తున్నావు కదా, మస్తు ఖుషిగా. ఓకేరా ఇందు, ఇట్లనే కాల్ చేస్తుండు, ఇంతే మంచిగా మాట్లాడు, అద్దరిపోతుంది. ఓకేనారా? ఓకేరా, థ్యాంక్ యూ సో మచ్ ఇందు. అసలు మామూలే లేదు ఇందు ఎనర్జీతో మాట్లాడుతుంటే మాత్రం. ఇప్పుడైతే ఇంకో ఫోన్ కాల్ తీసుకుందాం, వీళ్ళే నుంచి ఫోన్ చేసిరో తెలుసుకుందాం ఒకసారి. హలో, హాయ్ అండి. హలో. హలో హాయ్, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు? జగిత్యాల. పేరు? గుర్తుంది, చాలా డేస్ అవుతుంది కదా అర్చన. అర్చన ఏం చేస్తున్నావు అర్చన ఇప్పుడు? అబ్బా వాయిస్ కట్ అవుతుందిరా. సెకండ్ ఇయర్ కోసం వెయిటింగ్ రిజల్టా? ఏది బైపీసీ? బైపీసీ ఎంపీసీ? బైపీసీ. అవునా? ఇంటర్ అయిపోయిన తర్వాత బి ఫార్మసీయా? అంతేనా? ఏంద్రా బాగా కట్ అవుతుందిరా వాయిస్. హలో. హలో. ఇప్పుడు ఓకే చెప్పురా. నెక్స్ట్ ఏంది, ఇంటర్ అయిపోయిన తర్వాత అంటున్నా, బి ఫార్మసీయా డిగ్రీయా? అంతేనా? ఇంట్లో అందరు ఏం చేస్తారు, మమ్మీ డాడీ?
ఏ నేను మస్తున్నా, నేనైతే మంచిగున్నా. మమ్మీ డాడీ అంటావా అమ్మా నాన్న అంటావా? మమ్మీ అంట నాన్న. నాన్న అనే పిలుస్తావా? ఏమి నేను కూడా గట్లనే పిలుస్తా నాన్న నాన్న. ఇంకా ఎట్లున్నారు ఫ్రెండ్స్ అందరు? ఫోన్ చేసినావా ఎట్లున్నారు, ఏంటి మీకు ఎట్లా టైం పాస్ అవుతుందా, మాకు ఎట్లయింది అని? ఫ్రెండ్స్కి అసలు టచ్లో కూడా పోవా? ఎప్పుడైనా ఒకసారి అంతే. వాట్సాప్ ఫేస్బుక్లో మెసేజ్ చేయడం అంతేనా? వాట్సాప్ ఓన్లీ అంతే అన్న. ఒక పాట పాడరా రెండు లైన్లు. సరే అన్న పాడతా. ఓకే పాడు. దాని పేరే సారంగధరియా, దాని పేరే సారంగధరియా. దాని ఎడం భుజం మీద తడువాయికలు మెరియా, అది రమ్మంటే రాదుర తెలియా. దాని పేరే సారంగధరియా, దాని పేరే సారంగధరియా. అంతే అన్న. ఓకేరా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అసలు నువ్వు పాట నిజంగా అడగంగానే పాట పాడినందుకైతే, ఇంకా మా షో మీదనే పాట పాడినందుకైతే మస్తు ఖుషి నేనైతే. ఓకేరా, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే కాల్ చేస్తుండు, ఇంతే మంచిగా మాట్లాడుతూ ఉండు. ఓకేరా, బాయ్ బాయ్. అయితే ఇంకా మీతో